వాహన మిత్ర పథకాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ పథకానికి గాలి తీసి తుస్సుమనిపించారు. అర్హులందర్నీ కూడా జాబితా నుంచి తొలగించడానికి అనేక నిబంధనల్ని ఈ రోజున వాహన మిత్ర పథకంలో చేర్చడం జరిగింది. యజమాని అయి ఉండాలని చెప్పి అదే విధంగా మీరు చూస్తే ఐటీ రిటర్న్ దాఖలు చేసి ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులు కారని 300 యూనిట్లు కరెంట్ బిల్లు వస్తే వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదని అదే విధంగా ఒక కొత్త నిబంధన ఇంటికి ఒక పథకమే ఇక నుంచి అమ్మఒడి తీసుకుంటే పెన్షన్ తీసుకోకూడదు పెన్షన్ తీసుకుంటే అమ్మఒడి తీసుకోకూడదు చేయూత తీసుకోకూడదు అదే విధంగా ఈ రోజున వాహన మిత్ర కూడా తీసుకోకూడదని జగన్ మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నిబంధన పెట్టారు ఏదైనా ఒక ఇంటికి అక్కడ అమ్మఒడి వచ్చితే వాహన మిత్ర అమలు కాదంట అదే విధంగా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటే ఆ ఇంట్లో వాహన మిత్ర అమలు కాదంట ఇంకెందుకు ఇంకెందుకు నవరత్నాలు మీరు ఎంతో ఘనంగా ప్రచారం చేస్తున్నారు కదా నవరత్నాల్లో మొదటనే మీరు చెప్పారు ప్రతి ఇంటికి ప్రతి ఏడాదికి సంవత్సరానికి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తాం అన్నారు ఇదేనా లబ్ధి చేకూర్చడం అంటే 10,000 రూపాయలు ఒక పథకం ఇచ్చి ఇంకో పథకానికి అర్హత ఉన్నా కూడా తొలగించడమేనా మీరు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చడం అంటే ఇది ఎంత దుర్మార్గం రాష్ట్రవ్యాప్తంగా 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లని వాహన మిత్ర పేరుతో మీరు మోసం చేస్తూ ఉండడం వాస్తవం కాదా 2 నెలల నుంచి ఆటోలు తోలకాలు లేక కిరాయిలు లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే ఈ రోజున మీరు ఇచ్చే 10,000 రూపాయలకి ఇన్ని నిబంధనలు కరోనా సమయంలో వాయిదాలు కట్టలేక అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మీద ఈ చలనాలు రాయడం కేసులు నమోదు చేయడం మరొక పక్కన ఈ దోపిడీ చేస్తా మీరు ఇచ్చే 10,000 రూపాయలతో వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్సులు కట్టాలి ఆటో రిపేర్లు చేయించుకోవడానికి సరిపోతాయా తోలకాలు లేక ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా మెయింటెనెన్సే కష్టం అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు నిబంధనలు పెట్టి అర్హులందరినీ కూడా జాబితా నుంచి తొలగించడం ఎంత దుర్మార్గమో కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి ఈ రోజున మీకు నిజంగా ఆటో డ్రైవర్ల సంక్షేమమే చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ డీజిల్ రేట్ల మీద రాష్ట్ర ప్రభుత్వ పన్నును తగ్గించుకోవచ్చు కదా లేదు వాళ్ళ మీద ఈ ఏడాది విధించినటువంటి ఫైన్స్ మొత్తాన్ని రద్దు చేయొచ్చు కదా ఇవేం చేయరు 10,000 ఇయడం ప్రచారం చేసుకోవడం నిబంధనల పేరుతో ఈ ఒక్క ఏడాదే 50,000 మందికి పైగా ఆటో డ్రైవర్ సోదరుల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదా ఆటో డ్రైవర్ అంటే యజమాని అయి ఉండాలి మీ దృష్టిలో అద్దెకి తీసుకొని నడిపేటువంటి ఆటో సోదరుడికి ఎందుకు ఈ పథకం వర్తింప చేయట్లేదు కూడా మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాహన మిత్ర పథకం కింద ఏ ఆటో డ్రైవర్ అయినా సరే అతని యజమాని అయినా కిరాయికి తిప్పుకునే వ్యక్తి అయినా సరే అందర్నీ కూడా లబ్ధిదారుల జాబితాలో ఉంచాలి అక్రమ నిబంధనలను తొలగించండి ఐటీ అసెస్మెంట్ లో ఉన్న 300 రూపాయలు కరెంట్ 300 యూనిట్ల కరెంట్ బిల్లు వినియోగించిన అదే విధంగా ఆ ఇంటికి మరి ఏ ఇతర పథకాలు వచ్చినా వీరందర్నీ కూడా అనర్హుల జాబితాలో పెడితే ఈ ప్రభుత్వం నిబంధనల పేరుతో అర్హులందర్నీ మోసం చేయడం కాదా అసలు ఈ పథకానికి దేవాదాయ శాఖ నిధుల్ని వాడడానికి అసలు ఈ ప్రభుత్వానికి అర్హత ఉందా దేవాదాయ శాఖ మంత్రి దీని మీద ఎందుకు స్పందించట్లా వాహన మిత్ర పథకానికి భక్తుల ఉండిల్లో సమర్పించినటువంటి
కానుకల్ని ఈ రోజున మీరు తీసుకెళ్ళ పథకానికి మళ్ళిస్తారా? హిందూ భక్తులు దేవాలయ అభివృద్ధి కోసం హిందూ ధర్మ ప్రచారం కోసం కానుకలు హుండీల్లో వేస్తే మీ ప్రభుత్వ గొప్పల కోసం ఈ రోజున డబ్బులు మళ్ళించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు స్పందించాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ధూప దీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. శిథిలావస్థకు చేరుకున్నటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటి బాగోగుల గురించి ఆలోచించకుండా దేవాదాయ శాఖకు చెందినటువంటి నిధుల్ని వాహనమిత్రాకి మళ్ళిస్తే మీరందరూ కూడా మౌనంగా అలా కూర్చున్నారంటే మీరందరూ కూడా హిందూ భక్తుల మనోభావాల్ని అగౌరవపరిచినట్టే. తక్షణమే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కూడా హిందూ భక్తులందరికీ కూడా సమాధానం చెప్పాలి, క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాను.